తిరుమల తిరుపతి దేవాలయంలో అన్యమతస్థులను చైర్మన్గా పాలక మండలి సభ్యులుగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్గా పుట్ట సుధాకర్ను నియమించడాన్ని యావత్ హిందూ సమాజం వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు. హిందూ ప్రజల మనోభావాలను పరిగణలోనికి తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ఆయన నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో హిందూ సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ లాంటి హిందూ ధార్మిక ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని కూడా ఆయన మండిపడ్డారు. ధార్మిక క్షేత్రాల పవిత్రతను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పాలక మండలి సభ్యులలో ఇతర మతస్థులను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ మహానగర్ విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందు గురించి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఇతర మతస్థులను దెబ్బతినట్టుగా ఇతర మతస్థులను నియమించడం స్వయంగా అనితా గారే ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేక ఇప్పుడు సమాజం ఎటుపోతుంది అనేది కాకుండా ఇతర మతస్థులను నియమించి ఈ కల్లోలం లేపడానిక వారిని యొక్క పురా బ్యాక్గ్రౌండ్ను వారిని తెలుసుకోకుండా నియమించడం అనేది ఎంత సమాజం ఈ రోజులలో చాలా ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి అన్ని విధాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క స్వభావమే కానివ్వండి, వ్యక్తి యొక్క భావమే కానివ్వండి, అతడు ఏ మతస్థుడు, ఏ భావాలను, ఎటువంటి వ్యక్తి అనేది తెలిసిపోతున్నది. కనుక హిందువుల యొక్క మనోభావాలను గౌరవించి హిందూ ధార్మిక సంస్థల యొక్క పర్మిషన్ అంటే వారి యొక్క అవసరాలను వినియోగించుకుంటూ పాలక మండలిలో హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే వ్యక్తులను నియమించాలి. ఇతర వ్యక్తులను నియమించడం వలన దేశంలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ ఇప్పుడు దేశం దక్షిణ భారతంలో మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందువులకు మహా మొదటిది. వారి యొక్క ఆలోచన విధానం అంతా ఇది కేంద్రీకృతమై ఉన్నది. కనుక ఈ పాలక మండలిలో అన్ని ఇతర మతస్థులను నియమించిన వారిని వెంటనే తొలగించాలి. పుట్ట సుధాకర్ గారు కూడా అదే భావాలు గల వ్యక్తి అని సమాజం గౌరవ అనుకున్నప్పుడు మన యొక్క ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇతరులకు తెలిసినప్పుడు ప్రభుత్వం